नमस्ते वेलकम बैक टू चैनल वीडियो 42 साइज ब्लाउज प्रिंसेस कट इंका बैक साइड होल हैंड्स अम्ब्रेला स्लीव्स वीडियो नेनु स्टिचिंग चूपिस्तानु ऑलरेडी कटिंग चूपिंचानु किंद डिस्क्रिप्शन लिंक इस्तानु चेक चेयंडी। ఫస్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకున్నానండి. మనం ఇక్కడ రౌండ్ షేప్ పెట్టుకున్నాం కదా, దాన్ని ఫస్ట్ స్టిచ్ చేసేసుకుందాం. తర్వాత నెక్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అండి. దానికోసం ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకున్నాను, దానిపైన లైనింగ్ వేసానండి. ఇప్పుడు ఆ హోల్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు, తర్వాత మనం కట్ చేసుకోవచ్చు అండి. అంటే ఉక్సులు తాళ్ళు వేసుకోవడానికి కట్ చేయాలి కదా, ఫస్ట్ స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకుందాం. మీకు బ్యాక్ సైడ్ ఉక్సులు తాళ్ళు వద్దనుకుంటే ఇంక ఇలానే ఉంచేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను రౌండ్ స్టిచ్ చేస్తున్నాను కదా, అలా స్టిచ్ చేసుకోవచ్చు. నేను బ్యాక్ సైడ్ ఓపెన్ పెడతాను, అది ఎలా పెడతానో కూడా నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫుల్గా నేను రౌండ్ అంతా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా స్టిచ్ చేసేసుకున్నాను. తర్వాత మనకి ఆ మధ్యలో క్లాత్ ఉంది కదండి, ఎక్స్ట్రా క్లాత్, అంటే లైనింగ్ని కట్ చేశాను కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేయలేదు కదా. ఇప్పుడు ఈ లోపల ఉన్న లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేద్దామండి. కట్ చేసిన తర్వాత మనం ఇక్కడ అక్కడక్కడ నాట్స్ అనేవి పెట్టుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా నాట్స్ పెట్టుకోవడం వల్ల. ఇక్కడ ఎక్కువ క్లాత్ అవసరం లేదు, లోపలికి ఫోల్డ్ చేసేస్తాం కదండి అందుకోసం. ఇప్పుడు లైనింగ్ని లోపలికి పెట్టేసేయండి, ఉల్టా చేస్తాం కదా ఆ విధంగా, అంటే కచ్చ అనేది మధ్యలోకి వచ్చేస్తుందండి, అలా చేసుకోవాలి. ఇక్కడ మీకు కావాలంటే బకరం పెట్టి కూడా స్టిచ్ చేసుకోవచ్చు, నేను నార్మల్గా చూపిస్తున్నాను ఇక్కడ. దీనిపైన ఒక స్టిచ్ వేసేసుకోండి, మళ్ళీ ఉల్టా చేసిన తర్వాత పైన ఒక స్టిచ్ వేసుకోండి. మీకు కావాలంటే ఇక్కడ లేస్ అలా కూడా వేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది కాబట్టి నేను ఇంకేం వేయట్లేదండి. అదే మనం ఏదైనా ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే, అంటే శారీలో కొన్ని కొన్ని ప్లెయిన్ బ్లౌజెస్ ఇస్తారు కదండి, అలాంటి వాటిని స్టిచ్ చేసుకుంటే మనం వెనకాల ఏదైనా అంచు అలాంటిది వేసుకుంటే ఇంకా బాగా లుక్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి రౌండ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్ చేద్దాం. దానికోసం నేను ఒక లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను. నెక్ ఎంత వెడల్పు అయితే ఉందో దానికంటే కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకున్నానండి. నేను నెక్ స్టిచ్ చేసిన తర్వాత కట్ చేస్తాను, అలా కాకుండా ముందు కూడా మనం కట్ చేసుకుని పెట్టుకోవచ్చు ఎంత కావాలన్నది. నేను ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా స్టిచ్ చేయాలో. ముందు కింద లైనింగ్ వేసుకున్నానండి, దానిపైన బ్లౌజ్ని వేసి స్టిచ్ చేసేసానమాట. మీకు వీడియోలో క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదండి, ఆ క్లాత్ని ఇప్పుడు కట్ చేసేయాలి. ముందు కట్ చేసుకుంటే కనుక మీకు రౌండ్ అనేది నీట్గా రాదు, అందుకోసం స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకుని అక్కడక్కడ నాట్స్ అనేవి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఉల్టా చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను క్లాత్ ఎక్కువ ఉందండి, అందుకోసం కట్ చేసుకుంటున్నాను. మీకు స్క్వేర్ షేప్ కావాలంటే ఉంచేసుకోవచ్చు, నాకు రౌండ్ కావాలి కాబట్టి వెనకాల కూడా నేను క్లాత్ని కట్ చేసేస్తానండి. ఇప్పుడు ఉల్టా చేసి లోపల పైన ఒక కుట్టు వేసుకోండి. ఇక్కడ మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మీరు ఆ రౌండ్ అనేది స్ట్రైట్గా కుట్టకుండా షేప్ ఎలా ఉందో దాన్ని బట్టి మీరు మిషన్ని జరుపుకుంటూ, సారీ ఆ క్లాత్ని జరుపుకుంటూ స్టిచ్ చేసుకుంటే మీకు నెక్ అనేది రౌండ్గా వస్తుందండి. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఏదైతే లైనింగ్ లోపల వేసుకున్నామో దాన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలండి. తర్వాత మనం అక్కడ చేతి పని చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఇక్కడ రౌండ్ స్టిచ్ చేసేటప్పుడు ఫిల్స్ కింద పెట్టుకోండి కొన్ని, అప్పుడు మీకు నీట్గా వస్తుంది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి, కొన్ని కొన్ని ఫిల్స్ కింద వస్తుంది అందుకోసమే. దీన్ని మీరు కావాలంటే ముందు కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు అండి, అంటే ఎంత కావాలో మీరు ముందే చూసుకుని స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనకి నెక్ రెడీ అయింది, అలాగే బ్యాక్ సైడ్ హోల్ అనేది కూడా రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ఇలా కూడా ఉంచేసుకోవచ్చు, బ్యాక్ సైడ్ ఇలా ఉంచుకుని మనం ఫ్రంట్ అనేది ఓపెన్ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ నేను నడుం పట్టి కూడా వేసేస్తున్నాను. నడుం పట్టి వేసిన తర్వాత ఉక్సులకి తాళ్ళకి కట్ చేసేస్తాను. ఈ నడుం పట్టి కోసం కొంచెం వెడల్పున్న క్లాత్ తీసుకుని దాన్ని ఒక సైడ్ మాత్రం లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశానండి. దాన్ని దీనికి జాయిన్ చేసేస్తున్నాను బ్యాక్ సైడ్ పార్ట్కి. మీరు నార్మల్ బ్లౌజ్కి కూడా ఇలాంటి పట్టీ వేసుకుంటే నడుం దగ్గర ఏంటంటే స్టిఫ్గా ఉంటుందండి. లైనింగ్ బ్లౌజ్ అవనివ్వండి, నార్మల్ బ్లౌజ్ అయినా కూడా మీకు వెనకాల నడుం పట్టి వేసుకునేటప్పటికి బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుంది. దాన్ని ఓపెన్ చేసి పైన ఒక కుట్టు వేయండి. ఎక్కడైతే ఒక సింగిల్ కుట్టు వేశారు కదా ఫస్ట్, దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకోండి. సారీ ఇక్కడ ఈ క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యిందండి, నేను చెప్తున్నాను. లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత నేను పైన ఒక దూరం కుట్టు పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకున్నాను. ఎందుకోసం అంటే అక్కడ చేతి పని చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ నేను ఓపెన్ పెట్టేసుకుంటున్నానండి బ్యాక్ సైడ్, అందుకోసం మిడిల్ వన్ కట్ చేసుకుంటున్నాను.
పైన కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దూరం కుట్టు పెట్టుకుని ఒక స్టిచ్ వేసేసుకుందామండి. నెంబర్ 5 పెట్టుకుని నేను స్టిచ్ వేసేసుకుంటున్నాను రెండు వైపులా కూడా. అంటే మనం కట్ చేసేసాం కాబట్టి ఇవి బ్యాక్ సైడ్ పాటు 2 పీసెస్ అయిపోయిందండి, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్. ఇక్కడ నేను దూరం కుట్టు పెట్టుకుని స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కనుక కట్ చేసేసుకోండి. మనం కొంచెం ఎక్కువ క్లాతే కట్ చేసుకుంటాము కటింగ్ చేసుకున్నప్పుడు, అది ఇక్కడ కట్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా నేను స్టిచ్ చేసుకున్నాను. సేమ్ అలానే ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకుంటానండి. ఇక్కడ వచ్చేసి నేను ఉక్సులు పట్టి వేస్తున్నాను అనమాట. ఉక్సులు పట్టికి మనం లైనింగ్ వేయ అవసరం లేదండి, ఎంత కావాలో చూసుకుని ఆ పట్టి అంత సరిపోయే క్లాత్ తీసుకుని నేను ఒక స్టిచ్ వేసుకున్నాను. మీకు వీడియోలో క్లియర్గా చూపించానండి, మీకు ఒక అర్థమవకపోతే ఇంకొకసారి చూడండి, అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలండి, మనకి ఇక్కడ ఉక్సులు అనేవి వస్తాయి. ఇక్కడైతే 5 ఉక్సులు వస్తాయండి, కొంచెం పెద్దది కదా అందుకోసం. ఇప్పుడు మనం పైన కూడా స్టిచ్ చేసుకుందాం. పైన అయితే చిన్న ప్లేస్ ఉంది కాబట్టి, అంటే తక్కువ ప్లేస్ ఉంది కాబట్టి ఒక 2 ఉక్సులు పడతాయన్నమాట. దానికి ఒక చిన్న పీస్ తీసుకుని సేమ్ మన కిందలా అయితే జాయింట్ చేసుకున్నామో ఉక్సులు పట్టి కోసం ఇక్కడ కూడా అలానే వేసుకోవాలండి. ఇది కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదా, చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అన్నది. మీరు కుట్టే విధానం బట్టి ఉంటుందండి, మీకు ఎక్కడ అసలు కుట్లు అవి పక్కకు వెళ్ళిపోవడం అలా ఏం లేదు. చూసారు కదా, ఇప్పుడు వచ్చి ఇటు సైడ్ మనం తాళ్ళు పట్టి వేసుకుందామండి. తాళ్ళు పట్టికి ఏంటంటే మనం లైనింగ్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే ఇది తాళ్ళు పట్టి అనేది బయటకు వస్తుందండి. ఉక్సులు పట్టి ఏంటంటే మనం లోపలికి ఫోల్డ్ చేసేస్తాం, ఇదైతే మనకి బయటకు వస్తుంది, దీనిపైన తాళ్ళు వస్తాయి, అందుకోసం దీనికి లైనింగ్ అనేది ఉండాలండి. మనం ఉక్సులు పట్టి కంటే కూడా కొంచెం వెడల్పైన క్లాత్ తీసుకోవాలి, దీనికి లోపలికి ఫోల్డ్ చేసి కొంచెం బయటికి క్లాత్ వస్తుంది కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువ ఉండాలి. పైన ఒకసారి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేయాలండి, ఎందుకంటే మన నెక్ ఆల్రెడీ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేయాలి. సేమ్ కింద కూడా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే కింద కూడా మనం నడుము పట్టి అనేది వేసేసుకున్నాం కాబట్టి. సో చూసారు కదా, కొంచెం వెడల్పుగానే తీసుకున్నాను క్లాత్. ఒకసారి లోపలికి ఫోల్డ్ చేసి దాన్ని ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడ వరకు ఫోల్డ్ చేసుకుని పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఈ స్టిచ్ వేసుకున్నప్పుడు పైన కూడా సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. పక్కన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనం లైనింగ్ కూడా వేసాం కాబట్టి పైన కింద స్టిచ్ చేసేసుకున్నాను నేను. ఆల్రెడీ ముందు రెడీ చేసుకున్నాం కాబట్టి ఇది ఉక్సులు పట్టి, ఇది వచ్చేసి తాళ్ళు పట్టి అండి. లెఫ్ట్ సైడ్ ఏమో నేను తాళ్ళు పట్టి వేసుకున్నాను, రైట్ సైడ్ ఏమో ఉక్సులు పట్టి వేసుకున్నాను అనమాట. మనకి ఇది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేద్దాం. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ప్రిన్సెస్ కట్ కాబట్టి మనకి 3 పార్ట్స్ ఉంటాయి మొత్తం. ఫస్ట్ మిడిల్ వన్ నేను స్టిచ్ చేసి చూపించేస్తాను. లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేటట్టు వేసుకున్నానండి. దీన్ని దూరం కుట్టు పెట్టుకుని జాయింట్స్ అన్నీ స్టిచ్ చేసుకున్నాను, అలాగే నెక్ కూడా స్టిచ్ చేసుకున్నాను నేను. నెక్ నేను బ్యాక్ సైడ్ నెక్ చూపించాను కాబట్టి ఇక్కడ నెక్ అనేది నేను చూపించట్లేదు. ఈ సైడ్స్ అయితే నెంబర్ 5 పెట్టుకుని స్టిచ్ చేసుకున్నాను. అలాగే ప్రిన్సెస్ కట్ కాబట్టి పక్క సైడ్లు ఉంటాయి కదండి, వాటిని కూడా నేను దూరం కుట్టు పెట్టుకుని జాయింట్ చేసుకున్నాను అనమాట. అంటే ఏ పీస్ కా పీస్ జాయింట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ కింద పార్ట్ని ఇక్కడ కట్ చేసాం కదా, ఇక్కడ వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి, తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, మనం కింద షేప్ పట్టి దగ్గర కింద కట్ చేసాం కదండి, అక్కడ వరకు ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇలా వస్తుందండి, అంటే పైనుంచి స్టిచ్ చేయొచ్చు కానీ మీకు హెచ్చుదగ్గులు వచ్చేస్తుందండి కుట్టేటప్పుడు. ఇప్పుడైతే మనం ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టవచ్చు అన్నమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇప్పుడు
ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. స్టిచ్ వేసిన దానిపైన ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. నేను ఇక్కడ మోటార్తో స్టిచ్ చేస్తున్నానండి. ఇక్కడ కెమెరా స్టాండ్ ఏమో కదిలిపోతుంది, దాన్ని చూసుకుంటూ దీన్ని స్టిచ్ చేస్తున్నాను. కొంచెం ఇబ్బంది అనిపిస్తే కనుక ఏమీ అనుకోవద్దు, సారీ. చివరి కూడా నేను నెంబర్ 5 పెట్టి స్టిచ్ చేసుకున్నానండి. మీకు జిగ్జాగ్ ఉంటే జిగ్జాగ్ చేసుకోండి, అంచులు వారడం, అంచులు బయటకు రాకుండా ఉంటాయి దారాలు. ఒక సైడ్ కంప్లీట్ అయిందండి. సేమ్ ఇంకొక సైడ్ కూడా నేను ఫస్ట్ ఎలా స్టిచ్ చేసుకున్నానో అలాగే స్టిచ్ చేస్తున్నాను. మనం హ్యాండ్స్ ఎలాగ టూ సైడ్స్ అతుకుతామో అలాగే చేసుకోవాలండి ఇది కూడా. తర్వాత స్టిచ్ చేసిన దాని మీద ఇంకొక స్టిచ్ వేసేసుకుంటున్నాను. చివరి మనకి దారాలు రాకుండా ఉండడం కోసం ఇంకో కుట్టు వేసుకుంటున్నాను. కంప్లీట్ అయిపోయిందండి. టూ సైడ్స్ కూడా మనం స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు కింద నడుం పట్టి ఎలా వేసామో బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ కూడా ఒక పట్టి వేసుకోవాలండి. ఇక్కడ వేసాను నేను. నేను ఇలా స్టిచ్ చేయడం అయితే బ్యాక్ సైడ్ చూపించాను, కానీ లోపలికి ఫోల్డ్ చేసి దూరం కుట్టు పెట్టుకున్నానా అన్నది చూపించలేదండి. క్లిప్పింగ్ అనేది మిస్ అయింది అన్నాను కదా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఏం లేదు, లోపలికి ఫోల్డ్ చేసుకుని వేసుకోవాలి. స్టిచ్ వేసుకోకపోయినా పర్వాలేదండి, మనం చేతి పని చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి వేసాను. చేతి పని చేసిన తర్వాత కుట్టు విప్పేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది కాబట్టి షోల్డర్స్ జాయిన్ చేసేసుకుందామండి. ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. ఫస్ట్ అంచులు వార అంటే చివరిన స్టిచ్ వేసుకోండి. దాని తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు వదులుకుని స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ స్టిచ్ వేసుకున్నప్పుడు అంచు చివరికి వచ్చేసరికి, భుజాల చివరికి వచ్చేసరికి రఫ్ చేస్తూ కుట్టుకోండి, లేకపోతే మీకు కుట్లు ఊడిపోతాయి ఇక్కడ భుజాల దగ్గరవి. డబుల్ స్టిచ్ వేసుకోండి. ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసేసానండి. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ కుట్టేసామంటే బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఇవి వచ్చేసి హ్యాండ్స్, అంబ్రెల్లా స్లీవ్స్ అంటే ఇలా ఉంటాయండి. ఇక్కడ చివరిలో నేను జిగ్జాగ్ చేయించుకున్నాను. జిగ్జాగ్ చేయడం వల్ల చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి, ఎంత బాగుందో. క్లాత్ అనేది సాగదీస్తూ కుడితే మీకు అలా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి భుజం దగ్గర టక్ పెట్టుకున్నామండి హ్యాండ్స్కి, ఆ టక్, అలాగే షోల్డర్ కుట్టు ఒక చోటకు వచ్చేటట్టు చూసుకోవాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. భుజం దగ్గర మనం హ్యాండ్స్కి మధ్యలో ఒక టక్ పెట్టామండి, భుజం దగ్గరకు వచ్చేటట్టు చూసుకోవాలి దాన్ని. అంటే ఒక హాఫ్ అన్నది ఒక సైడ్కి వస్తుంది, చూస్తున్నారు కదా మీకు అర్థమవుతుంది. ఇక్కడ వీడియోలో చూస్తే ఇలా ఒక హాఫ్ స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ స్టిచ్ చేసుకోవాలండి. ఇలా అయితే మీకు ఎక్కడ హెచ్చుదగ్గులు రావడం అలా ఉండదు, సరిపోతుంది. అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ నుంచి కుట్టేస్తారు, కానీ నేనైతే ఇలానే స్టిచ్ చేసుకుంటానండి. ఏ బ్లౌజ్ అయినా, అంబ్రెల్లా స్లీవ్స్ అనే కాదు, ఏ స్లీవ్స్ అయినా కూడా నేను షోల్డర్స్ దగ్గర నుంచే జాయిన్ చేసుకుంటాను. అప్పుడు మనకి షోల్డర్స్ దగ్గర నొడుతులు అవి రావండి, నీట్గా వస్తుంది. ఒకసారి అటు ఇటు కుట్టు వేసిన తర్వాత పైనుంచి స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే ముందు ఆల్రెడీ ఒక కుట్టు ఉంది కాబట్టి దాని మీద ఇంకో కుట్టు వేసుకోవచ్చు. డబుల్ స్టిచ్ వేయాలి. మీకు ఇక్కడ జిగ్జాగ్ మిషన్ ఉంటే బెనిఫిట్ ఏంటంటే చివరి అంచులు వారకు బయటకు రాకుండా జిగ్జాగ్ చేసేసుకోవచ్చు అండి. బయట మిషన్స్ దగ్గర ఇచ్చినప్పుడు వాళ్ళు అలానే చేస్తారు, బాగుంటుంది. ఓవర్ లెక్ అంటారు కదా అది. ఇక్కడైతే నేను నెంబర్ 5 పెట్టి స్టిచ్ చేసేసుకున్నాను. ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. నార్మల్ హ్యాండ్స్ ఎప్పుడు స్టిచ్ చేస్తూ ఉంటాం, ఇవి బాగుంది ఇప్పుడు ట్రెండ్ కదండి. చాలా చాలా బాగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించింది అండి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫుల్ బ్లౌజ్ అంతా అయిన తర్వాత చూడండి, ఇక్కడ ఇంకో హ్యాండ్ కూడా నేను చూపిస్తున్నాను. షోల్డరు అలాగే ఎక్కడైతే టక్ పెట్టుకున్నావు అది, మీకు హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా సరిపోతాయండి. నేను అంబ్రెల్లా స్లీవ్స్ కటింగ్ చూసిన వాళ్ళకి మీకు స్టిచ్చింగ్ ఈజీగా అర్థమవుతుంది. ఆ కటింగ్ వీడియో చూడకపోతే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను డబుల్ స్టిచ్ వేసుకున్నాను, అలాగే చివరికి వచ్చేసరికి దూరం కుట్టు పెట్టి స్టిచ్ చేసుకున్నానండి. నాకు రెండు వైపులా కూడా హ్యాండ్స్ అనేవి నేను జాయిన్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మనం సైడ్ స్టిచ్ వేసేసుకుందాం. హ్యాండ్స్ చివర ఒక్కొక్క స్టిచ్ వేసిన తర్వాత మనకి చంక బాగా ఎంత లూజ్ కావాలో చూసుకోవడం కోసం నేను ఆది బ్లౌజ్ చూస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి 8.5 అలా వచ్చింది. దీన్ని ఇప్పుడు ఇక్కడ మెజర్ చేసుకోండి. మనం స్టిచ్ చేసే బ్లౌజ్ మీద హ్యాండ్స్ లూజ్ ఇది, అదే చంక భాగం అండి. అక్కడ చూస్తున్నాను నేను 8.5 అలాగా పెట్టుకొని స్టిచ్ అక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత సైడ్స్ జాయిన్ చేసేసుకోవడమే. ఇక్కడైతే నేను 2 ఇంచెస్ కచ్చలా పెట్టుకున్నాను కదండి, దాన్ని బట్టి నేను స్టిచ్ వేసుకుంటున్నాను.
మీరు కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో కావాలంటే కుట్లు విప్పుకోవచ్చు, లేకపోతే కుట్లు వేసుకోవచ్చు. కొంచెం ఖర్చు అయితే ఎక్కువే పెట్టానండి. ఇక్కడైతే ఒక 3 స్టిచ్చెస్ వేసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఇప్పుడు 2nd స్టిచ్ వేస్తున్నాను కదా, అలాగే ఇంకొక స్టిచ్ కూడా వేస్తాను నేను. ఇలా వేసిన తర్వాత మీకు చివరిలో అంచులు ఏమన్నా కొంచెం లైనింగ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా ఎక్కువ ఎక్కువగా అనిపిస్తే కనుక దాన్ని సమానంగా అంటే నీట్గా కట్ చేసుకోండి, అందంగా ఉండేటట్టు. లోపలైనా సరే మనకి నీట్గా కనిపిస్తే బాగుంటుంది కదండి, మనం కుట్టుకున్నాం అన్న ఫీలింగ్ రావడం కోసం. సేమ్ బయట వాళ్ళు ఎలా స్టిచ్ చేస్తారో అలా ఉంది అన్న ఫీలింగ్ కోసం 5 పెట్టుకొని స్టిచ్ చేస్తాను. ఈ 5 అని ఎన్నిసార్లు చెప్పానో నేను ఈ బ్లౌజ్లో, చూసారు కదా 3 స్టిచ్చెస్ అయిపోయింది. చివరి కూడా ఒక స్టిచ్ వేసుకుని అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నాను రెడీమేడ్ స్టైల్ మోడల్ రావడం కోసం. ఒక సైడ్ ఇలా కంప్లీట్ అయిపోయిందండి, ఇంకొక సైడ్ కూడా నేను ఇలాగే స్టిచ్ వేసుకుంటున్నాను. మళ్ళీ చూపిస్తున్నాను నేను హ్యాండ్స్ చివర చిన్నగా స్టిచ్ వేసుకుని ఇక్కడ మనకి చంక భాగం ఎంత లూజ్ కావాలో చూసుకోండి, ఆర్మ్ హోల్ అంటారు కదా అది, ఇక్కడ 8.5కి పెట్టుకుని అక్కడి నుంచి మళ్ళీ ఆ సైడ్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇక్కడ 3 స్టిచ్చెస్ సేమ్ ఒక సైడ్ అలా వేసుకున్నాను, సేమ్ అలానే 3 స్టిచ్చెస్ వేసుకున్నాను, చివరి కూడా ఒక స్టిచ్ వేసుకున్నానండి. 2 సైడ్స్ కూడా నాకు రెడీ అయిపోయింది బ్లౌజ్ అన్నది. కొంచెం బ్లౌజ్ లూజ్ ఉంటుందండి, ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే ఆ లూజ్ అన్నది సరిపోతుంది. ఇక్కడ షోల్డర్స్ దగ్గర నుంచి వేస్తున్నాను. మీకు నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే టక్స్ పెట్టుకుంటామో బ్యాక్ సైడ్ అలానే దీనికి కూడా పెట్టుకోవాలండి. డబల్ స్టిచ్ వేస్ట్ చేస్తున్నాను నేను, అంటే షోల్డర్స్ దగ్గర నుంచి చూసుకుని బ్యాక్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా వేస్తున్నానండి, అంటే బ్యాక్ 2 వైపులా వేస్తున్నాను. ఇది మీకు బ్లౌజ్ బాగా లూజ్ అనిపిస్తే కనుక ఎక్కువ వేసుకోండి, టక్స్ అనేవి ఎక్కువ వేసుకోండి. నేను చిన్న చిన్నగానే వేసాను. ఇప్పుడు మనం మెజర్ చేద్దాం, ఆది బ్లౌజు మెయిన్ బ్లౌజు అంటే మనం కుట్టిన బ్లౌజు ఒకసారి మెజర్ చేసి చూద్దాం లూజ్ అనేది సరిపోయిందా లేదా అన్నది. సో సరిపోయిందండి, ఇక్కడ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. కింద వేసి చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. చూసారు కదా బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ పెట్టుకున్నాను. ఇక్కడ ఉక్సులు వస్తాయండి, కింద ఒక 5 పైన ఒక 2 వేసుకుంటే సరిపోతాయి. 5 2 హ్యాండ్స్ చూసారా, హాఫ్ సర్కిల్ అండి ఇది, అంబ్రెల్లా స్లీవ్స్ హాఫ్ సర్కిల్. ఇక్కడే మనం ఫుల్ సర్కిల్ స్లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు, అప్పుడు ఇంకా పెద్దగా వస్తుందన్నమాట. ఇంక కావాలంటే డబల్ లేయర్ కూడా వేసుకోవచ్చు. కింద డబల్ లేయర్ వేసుకున్నప్పుడు వేరే కలర్ ఏదైనా నెట్ వేసుకుని దానిపైన ఇలా వేసుకోవచ్చు, ఇంకా మన చాయిస్ అండి. బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.